హలో ఎవ్రీవాన్, దిస్ ఈజ్ యువర్ లెక్కల మాస్టారు హరగోపాల్. ఈ వీడియోలో ఎన్ఎంఎంఎస్ 2021 శాట్ పేపర్లో ఇచ్చిన ప్రాబ్లమ్స్లో నుంచి ఒక 2 మోస్ట్ సింపుల్ అండ్ ఇంట్రెస్టింగ్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేయబోతున్నాను. మీకు జస్ట్ ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్కి సంబంధించిన బేసిక్ నాలెడ్జ్, అలాగే డివిజన్కి సంబంధించిన బేసిక్ నాలెడ్జ్ ఉంటే చాలు, ఈ రెండు ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా అర్థమవుతాయి. సో లేట్ చేయకుండా ఈ రెండు ప్రాబ్లమ్స్లో ఫస్ట్ ప్రాబ్లం ఇలా ఇచ్చారు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్స్ డివైడ్స్ 3 పవర్ 125 ప్లస్ 3 పవర్ 126 ప్లస్ 3 పవర్ 127 ప్లస్ 3 పవర్ 128 కంప్లీట్లీ అని ఒక 4 డిఫరెంట్ నెంబర్స్ ఆప్షన్స్గా ఇచ్చారు. సో ఈ ఆప్షన్స్గా ఇచ్చిన వాల్యూస్లో ఏ నెంబర్ ఎగ్జాక్ట్గా ఈ ఎంటైర్ వాల్యూని డివైడ్ చేస్తుంది అని వాళ్ళు అడుగుతున్నారు. సో ఈ వాల్యూ ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే 3 పవర్ 125 అంటే దాని అర్థం 3 ని 125 టైమ్స్ మల్టిప్లై చేస్తే ఒక వాల్యూ వస్తుంది, ప్లస్ 3 పవర్ 126 మళ్ళీ 3 ని 126 టైమ్స్ మల్టిప్లై చేస్తే ఒక వాల్యూ వస్తుంది, ప్లస్ 3 పవర్ 127 టైమ్స్ అంటే మళ్ళీ 3 ని 127 టైమ్స్ మల్టిప్లై చేయాలి, ప్లస్ 3 పవర్ 128 అంటే 3 ని 125 టైమ్స్ ఒకసారి, 126 టైమ్స్ ఒకసారి, 127 టైమ్స్ ఒకసారి, 128 టైమ్స్ ఒకసారి మల్టిప్లై చేసి వచ్చిన రిజల్ట్స్ అన్నింటినీ యాడ్ చేస్తే వచ్చే ఫైనల్ వాల్యూ ఇచ్చిన 4 నెంబర్స్లో దేంతో ఎగ్జాక్ట్గా డివైడ్ అవుతుంది అని అడిగారు. చూడడానికి చాలా కాంప్లికేటెడ్గా భయపెట్టే విధంగా ఉంటుంది, కానీ జస్ట్ సింపుల్ లాజిక్తో మనం చాలా ఈజీగా ఈ ప్రాబ్లం సొల్యూషన్ కనుక్కోవచ్చు. ఇక్కడ ఏం చేస్తున్నానంటే 3 పవర్ 125 అలాగే పెట్టుకొని 3 పవర్ 126ని 3 పవర్ 125 ప్లస్ 1 అని రాసుకుంటారు, అంటే ఈ 126ని 125 ప్లస్ 1 అని రాసుకుంటున్నాను. అలాగే 3 పవర్ 127ని 3 పవర్ 125 ప్లస్ 2 అని రాసుకుంటున్నాను. అలాగే చివరిదైన 3 పవర్ 128ని 3 పవర్ 125 ప్లస్ 3 అని రాసుకుంటున్నాను. ఒకసారి మీరు జాగ్రత్తగా చూస్తే ఈ 4 టర్మ్స్లో 3 పవర్ 125 ఇక్కడ కనపడుతుంది, 3 పవర్ 125 ప్లస్ 1 కనపడుతుంది, 3 పవర్ 125 ప్లస్ 2, 3 పవర్ 125 ప్లస్ 3 కనపడుతుంది. ఒక్కసారి ఈ పర్టికులర్గా ఈచ్ పార్ట్ అబ్జర్వ్ చేస్తే దిస్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ పవర్ ఎం ప్లస్ ఎన్. సో మనకి బాగా తెలిసిందే ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం ప్లస్ ఎన్. సో ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ ఎక్కడైతే వస్తుందో దాన్ని మనం ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఫార్మ్లో రాసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ పవర్లో ఏదైతే సమ్స్ కనపడుతున్నాయో దాన్ని మనం విడదీసి రాయొచ్చు. సో ప్రస్తుతానికి ఫస్ట్ వన్ ఏదైతే ఉందో 3 పవర్ 125 దాన్ని వాంటెడ్గా 3 పవర్ 125 ఇంటూ 1 అని రాస్తున్నాను, ప్లస్ 3 పవర్ 125 ఇంటూ 3 పవర్ 1 అని రాస్తున్నాను బికాస్ ఆఫ్ దిస్ వన్. అలాగే థర్డ్ టర్మ్ అయిన 3 పవర్ 125 ప్లస్ 2ని 3 పవర్ 125 ఇంటూ 3 పవర్ 2 అని రాస్తున్నాను. చివరిది 3 పవర్ 125 ఇంటూ 3 పవర్ 3 అని రాస్తున్నాను. మీరు ఒక్కసారి జాగ్రత్తగా చూస్తే ఎవ్రీ టర్మ్లో మీకు 3 పవర్ 125 అనేది కనపడుతుంది. కాబట్టి 3 పవర్ 125 అనేది మనం బయటికి కామన్ టర్మ్గా బయటికి తీస్తే మనకి విత్ ఇన్ ద బ్రాకెట్ ఏం మిగిలిపోయింది, అక్కడ 1 మిగిలింది, ప్లస్ 3 పవర్ 1 మిగిలింది, ప్లస్ 3 పవర్ 2 మిగిలింది, ప్లస్ 3 పవర్ 3 మిగిలింది. సో ఒక్కసారి ఇక్కడ కంటిన్యూ చేద్దాం. 3 పవర్ 125 బ్రాకెట్ బయట పెట్టి బ్రాకెట్ ఓపెన్ చేసి 1 ప్లస్ 3 పవర్ 1 వాల్యూ 3, 3 పవర్ 2 వాల్యూ 9, 3 పవర్ 3 వాల్యూ 27. సో 1 ప్లస్ 3 ప్లస్ 9 ప్లస్ 27 యాడ్ చేస్తే 40 అవుతుంది. సో ఎంటైర్గా వాళ్ళు ఇచ్చిన బిగ్ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో అది 3 పవర్ 125 ఇంటూ 40 అనేదానికి ఈక్వల్ అయింది. మీరు ఒక్కసారి జాగ్రత్తగా ఈ రెండు వాల్యూస్ అబ్జర్వ్ చేస్తే 3 పవర్ 125 అనేది ఖచ్చితంగా 3తో డివైడ్ అవుతుంది, 40 అనేది ఖచ్చితంగా 10తో డివైడ్ అవుతుంది. సో ఆన్ ద హోల్ ప్రొడక్ట్ ఆఫ్ దీస్ టూ ఖచ్చితంగా 3 ఇంటూ 10తో డివైడ్ అవుతుంది. అంటే వాళ్ళు మనకి ప్రొవైడ్ చేసిన ఆప్షన్స్లో ఏవైతే వాల్యూస్ ఉన్నాయో 30 అనే వాల్యూ ఖచ్చితంగా ఈ ఎంటైర్ 3 పవర్ 125 ఇంటూ 40 అనే దాన్ని డివైడ్ చేస్తుంది. ఎందుకంటే ఫస్ట్ టర్మ్ లేదా ఫస్ట్ వన్ 3తో డివైడ్ అవుతుంది, 40 అనేది 10తో డివైడ్ అవుతుంది, కాబట్టి ఓవరాల్గా 30తో డివైడ్ అవుతుందని మనం కన్క్లూడ్ చేస్తాం. సో ఆన్ ద హోల్ ఆప్షన్ వచ్చేసి మనకి 30 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో మై డియర్ చిల్డ్రన్, జస్ట్ ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్కి సంబంధించిన బేసిక్ ప్రాపర్టీస్లో ఒక్క చిన్న ప్రాపర్టీ యూజ్ చేసి ఒక చిన్న లాజికల్గా ఈ పర్టికులర్ బిగ్ ఎక్స్ప్రెషన్ని ఒక సింప్లిఫైడ్ వర్షన్లోకి మార్చుకోగలిగితే మనం ఈజీగా ఏ నెంబర్తో డివైడ్ అవుతుందని కన్క్లూడ్ చేయొచ్చు. ఇది 2021 శాట్ పేపర్లో ఇచ్చిన వన్ ఆఫ్ ది ఇంట్రెస్టింగ్ ప్రాబ్లమ్ ఆన్ బేసిక్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్.
ఇలాంటిదే ఇంకొక ప్రాబ్లం కూడా ఇచ్చారు, దాని గురించి డిస్కస్ చేద్దాం. మీరంతా కాసేపు రాసేసేద్దాం. ప్రాబ్లం ఇలా ఇచ్చారు, ఇఫ్ ఏ కామా బి కామా సి ఆర్ ద త్రీ డిజిట్స్ దెన్ ఏబిసి ఈజ్ ఆల్వేస్ డివిజిబుల్ బై డాష్. ఇక్కడ ఏబిసి ఏదైతే మెన్షన్ చేస్తున్నారో అది ఒక సిక్స్ డిజిట్ నంబర్. ఇక్కడ ఏబిసి అనేవి త్రీ డిజిట్స్ అని చెప్తున్నారు. సో ఒకవేళ అలా త్రీ డిజిట్స్ అయితే ఇక్కడ ఉండే సిక్స్ డిజిట్ నంబర్ ఖచ్చితంగా దేంతో డివైడ్ అవుతుంది అని ఇక్కడ మనకి ఫోర్ ఆప్షన్స్ ఇచ్చారు, 7, 11, 13, ఆల్ ద అబౌ అని ఒకటి. సో ఇది మనకి క్లియర్గా అర్థం కావాలంటే మనం ఒక కౌంటర్ ఎగ్జాంపుల్ లాగా సమ్ డిఫరెంట్ డిజిట్స్తో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక నెంబర్ రాసుకుందాం. సపోజ్ ఏ ప్లేస్లో 1 అనుకుందాం, బి ప్లేస్లో 2 అనుకుందాం, సి ప్లేస్లో 3 అనుకుందాం. ఇప్పుడు వాళ్ళు చెప్పిన ఏబిసి ఏదైతే సిక్స్ డిజిట్ నెంబర్ ఉందో అది ఏమవుతుంది, ఏబిసి ఇలా రాసుకుందాం, 1, 2, 3, 1, 2, 3 అనే ఒక బిగ్ సిక్స్ డిజిట్ నంబర్ అవుతుంది. కాసేపు ఈ నెంబర్ ఇట్లా పక్కన పెట్టుకుందాం, 1, 2, 3, 1, 2, 3. సో క్లియర్గా సరిపోతుంది, 1, 2, 3, 1, 2, 3. ఇప్పుడు ఈ నంబర్ దేంతో డివైడ్ చేస్తాం చూడగానే అందరికీ ఐడియా వస్తుంది, ఈ నంబర్ ఖచ్చితంగా ఇక్కడ కనపడుతున్న 123తో డివైడ్ అవుతుంది. సో ఒకవేళ ఈ సిక్స్ డిజిట్ నంబర్ని 123తో డివైడ్ చేస్తే ఏమవుతుంది, మనం డివిజన్ క్యారీ చేస్తాం, ఇక్కడ మనకి యాజ్ ఎ కోషంట్గా 1001 అని వస్తుంది. సో మనం రాసుకున్న 1, 2, 3, 1, 2, 3 అనే సిక్స్ డిజిట్ నంబర్ని 123 × 1001 అని రాసుకోవచ్చు. ఇప్పుడు 123 అనేది మనం తీసుకున్న కౌంటర్ ఎగ్జాంపుల్ కాబట్టి దాని గురించి పట్టించుకోకుండా ఈ పర్టికులర్గా 1001 ఏదైతే వచ్చిందో ఆ 1001 అనేది దేంతో డివైడ్ అవుతుందని తెలియాలంటే ఈ 1001 ఇలా పక్కకి తీసుకుని దీన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తాం, దీంతో ఏ దేంతో డివైడ్ అవుతుందని చెక్ చేస్తాం. ఇప్పుడు 1001 అనేది ఫస్ట్ 7తో పోతుంది, వచ్చింది మళ్ళీ 11తో పోతుంది, చివరిగా 13 పోతుంది. సో 1001 అనేది 7 × 11 × 13 అవుతుంది. సో మనం తీసుకున్న నంబర్ 1, 2, 3, 1, 2, 3 అనేది 1, 2, 3 × 7 × 11 × 13 అవుతుంది. ఇక్కడ మనం తీసుకున్న డిజిట్స్ 1, 2, 3 కాకుండా మీరు ఏ డిజిట్స్ తీసుకున్నా ఆ త్రీ డిజిట్స్ ఇక్కడ వచ్చి ఇది మాత్రం 1001 అవుతుంది. 1001ని మనం ఫ్యాక్టరైజ్ చేస్తే 7 × 11 × 13 వస్తుంది. కాబట్టి మనకి ఇచ్చిన ఆప్షన్స్లో వాళ్ళు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్ విల్ ఎగ్జాక్ట్లీ డివైడ్ అన్నారు, 7 ఇచ్చారు, 11 ఇచ్చారు, 13 ఇచ్చారు, ఆప్షన్ డి ఆల్ ద అబోన్ ఇచ్చారు. సో డెఫినెట్గా ఆల్ ద నెంబర్స్ ఈ పర్టికులర్ ఫామ్లో ఉండే నెంబర్ని డివైడ్ చేస్తుంది. కాబట్టి మన ఆప్షన్ ఆల్ ఆఫ్ దీస్ అని కానీ లేదా ఆల్ ఆఫ్ ది అబోన్ కానీ ఏదైతే ఉంటుందో దాన్ని పెడతాం. సో మై డియర్ చిల్డ్రన్, జస్ట్ నార్మల్ డివిజన్ మీద ఫ్రేమ్ చేసిన వన్ నాన్ రొటీన్ ప్రాబ్లమ్ ఇది. ఇలాంటి క్వశ్చన్స్ అన్ని మీరు ఎన్ఎంఎస్ ఎగ్జామ్ సాట్ పేపర్లో డెఫినెట్గా ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఈ రెండు ప్రాబ్లమ్స్ క్వైట్ ఇంట్రెస్టింగ్గా ఉంటాయని ఈ వీడియోలో డిస్కస్ చేశాను. హోప్ మీకు అందరికీ క్లియర్గా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. మనం నెక్స్ట్ వీడియోలో మరొక ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్తో మళ్ళీ మీట్ అవుతాం. అంతవరకు టేక్ కేర్, బై బై. యువర్ లెక్కల మాస్టారు హరగోపాల్.